పోల్కు ఇంకా 10 రోజులే మిగిలి ఉన్నాయి. దీంతో ప్రచార హీట్ అంతకంతకు పెరుగుతోంది. ఓవైపు రోడ్ షోలు, సభలు, ఓటర్లను ప్రత్యక్షంగా కలిసేందుకు సిద్ధమవుతున్నారు పార్టీల లీడర్లు. ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు మునుగోడు మాజీ రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుపై చర్యలకు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. టీఆర్ఎస్ నేతలు దండు మల్కాపూర్ నుంచి యాదాద్రికి 300 మందిని తీసుకెళ్లటంపై స్పందించిన ఈసీ టీఆర్ఎస్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. యాదాద్రి ఖర్చును మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థి ఖాతాలో వేయాలని ఆదేశించింది. ఈవీఎంలో ఒక గుర్తుకు బదులు మరో గుర్తు ముద్రించినందుకు చౌటుప్పల్ తహసీల్దార్పై సస్పెన్షన్ వేటు పడింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. శేఖర్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శేఖర్ గుడ్ మార్నింగ్. ఇక 10 రోజులుంది బైపోల్ ఎలక్షన్స్ కి, సో నేతల ప్రచార జోరు ఎట్లుంది? గుడ్ మార్నింగ్ సౌజన్య. మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి ఇంకా 10 మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే నేతలంతా కూడా రేపు ఎల్లుండి పండుగ అడావిడి కనిపిస్తుంది. కానీ నాయకులంతా కూడా ఇక్కడే మునుగోడు బైపోల్లో ఎలక్షన్ క్యాంపెనింగ్లోనే ఉన్నారు. అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు. ఊరూరా తిరుగుతూ వాళ్ళు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దీపావళికి సంబంధించి కూడా ఇక్కడే ఉంటూ వాళ్ళందరూ కూడా ప్రజల మధ్యనే పండుగ చేసుకోవాలని చెప్పేసి కూడా నాయకులు మొత్తం కూడా అనుకుంటున్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగానే కొన్ని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాదాపు 30,000 పైగా స్వీట్ బాక్సులను, అదేవిధంగా క్రాకర్స్ను ఇవన్నీ కూడా తీసుకొచ్చి జనాలకు, ఎవరైతే ఇన్ఛార్జ్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామాల్లోనే పండుగ చేసుకోవాలనేది వాళ్ళు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికీ అందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తానికి ఉప ఎన్నికలు అనేవి చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకున్నాయి. అటు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ అభ్యర్థులు ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి వరకు కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్నారు. ఏ ఓటర్ని కూడా వదలడం లేదు. ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వాళ్ళకి ఎందుకు ఓటేయాలనే విషయాన్ని వాళ్ళు వివరిస్తూనే, అదేవిధంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళనేమో ఓటు అడుగుతున్నారు, కొంత వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మచ్చిక చేసుకోవడం, వాళ్ళకి ఏం కావాలనో, వాళ్ళకు సంబంధించి ఏవైతే అనుకూలమైన కోరికలు ఉంటాయో వాళ్ళు తీర్చే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఇట్లా ఓటర్లు మాత్రం, ఓటర్లను ప్రతి అన్ని పార్టీల నాయకులు మాత్రం వాళ్ళకు మచ్చిక చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, బీజేపీకి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఈరోజు ఒకసారి షెడ్యూల్ చూస్తే బీజేపీ పార్టీకి సంబంధించి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలోనే ముఖ్య నాయకులతోటి సమీక్ష నిర్వహిస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి లక్ష్మి కూడా తన సతీమణి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ప్రజలలోనే ఉంటూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మునుగోడు మండలంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు కోమటిరెడ్డి లక్ష్మి. అదేవిధంగా బీజేపీ పార్టీ స్టీరింగ్ కమిటీ చైర్మన్, ఉప ఎన్నికలకు సంబంధించి స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి ఉదయం 6:30 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్తో కలిసి సంస్థ నారాయణపూర్ మండలంలోని మండల కేంద్రంలో ప్రతి గడప గడపకు తిరుగుతూ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని చెప్పేసి వాళ్ళను కోరుతున్న పరిస్థితి. మరోవైపు బీజేపీ నేతలు, ముఖ్య నేతలు, ఒక ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా వచ్చి ఇక్కడ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మత్స్యశాఖ మంత్రికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఉంది. ఆ తర్వాత మత్స్యశాఖకు సంబంధించిన మత్స్య కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కలిసి వాళ్ళతో ఓట్లను అభ్యర్థించనున్నారు. ఈటల రాజేందర్ కూడా చండూరులో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి పాల్వాయి శ్రవంతి గట్టుపల్ మండలం, అదేవిధంగా మర్రిగూడ మండలంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లోనే ఉంటూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈరోజు మర్రిగూడ మండలం, నాంపల్లి మండలంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ప్రతి అంటే ఓటర్ని కలిసి వాళ్ళు అంటే వాళ్ళకి ఎందుకు ఓటేయాలి అనే విషయాన్ని మాత్రం అటు అడిగి వాళ్ళకు చెప్తూ వివరిస్తూ ముందుకు పోతున్నారు. మరోవైపు ఈ ఉప ఎన్నికలు అనేది చాలా సీరియస్గా తీసుకున్నారు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఓవైపు ఈసీ ప్రత్యేక నిఘా పెట్టింది. ఎప్పటికప్పుడు మీరు గనక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి హెచ్చరిస్తుంది. కానీ అధికార పార్టీకి సంబంధించి నిన్న ఎవరైతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారో చాలామంది యువతకు ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు ఇట్లా అందిస్తూ వాళ్ళను ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇక్కడ మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గం ఓటర్ అయితే చాలు, వాళ్ళకి ఏది అంటే వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఏమైనా పనులు, గవర్నమెంట్కి సంబంధించిన పనులు కావచ్చు, లేకపోతే అధికారులతో పనులు కావచ్చు, అడిగితే చాలు వాళ్ళు వెంటనే ఆగమేఘాల మీద చేపించి ఆ పనులను చేస్తున్నారు. అట్లా ఇప్పుడు చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. కేటీఆర్కి సంబంధించి కూడా, గట్టుపల్లికి సంబంధించి ఒక నిరుద్యోగ యువతి కలవగానే వెంటనే ఉద్యోగానికి సంబంధించి కూడా హామీ ఇవ్వడం, వాళ్ళని ఆ కుటుంబానికి ఆ ఉద్యోగ భరోసా ఇవ్వడం, ఇట్లా చాలా వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఎన్నికలను సంబంధించి. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా
గానీ ఓటర్లకు సంబంధించిన వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా గానీ తీర్చే ప్రయత్నం మాత్రం ముందు చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఎక్కడైతే సభలు సమావేశాలు పెడితే ఆ ఖర్చు మొత్తం కూడా అభ్యర్థి మీద పడుతుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం కొంత ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో అవుట్స్కర్ట్స్ లో అంటే ఇక్కడ మునుగోడు నియోజకవర్గానికి నల్గొండ జిల్లాకు అటు యాదాద్రి జిల్లాకు బయట రంగారెడ్డి జిల్లాలో సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళందరినీ కూడా ఓటర్లను కూర్చోబెట్టడం వాళ్లకు నయానో భయానో వాళ్లకు చెప్పడం అదేవిధంగా వాళ్ళు గెలిస్తే ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తాం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తామనే దాంతో పాటు ఓటర్లను దగ్గర చేసుకునే ప్రయత్నం మాత్రము చేస్తూ ఇట్లా ముందుకు సాగుతున్నారు. ఉప ఎన్నికలకు సంబంధించి దసరా కావచ్చు, గణేష్ నవరాత్రి ఉత్సవాలు, తర్వాత దేవి నవరాత్రి ఉత్సవాలు, దసరా ఇట్లా అన్నీ కూడా నాయకులంతా కూడా అక్కడే ఉండి చేసుకున్నారు. ఈసారి దీపావళికి కూడా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. స్థానికంగా ఉండే ఎన్నికల క్యాంపెయినింగ్ చేసే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు సౌజన్య. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.